ับได้นายเมฆกัญญาคงมาดีไหมปัจจินามิธนตสุดาบรมปัจจุบินาบันดุดิเนชดาత్రినేత్ర ఆంజనేయ స్వామి దేవస్థానము సాహెబ్ నగర్ హయత్ నగర్ రంగారెడ్డి జిల్లా జాతర ఉత్సవములు భారతదేశంలో ఉన్న ప్రాచీన ఆలయాలలో ఇది ఒకటి. ఇక్కడ ఇప్పుడు 17వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు జాతర ఉత్సవములు జరుగుతున్నాయి. ఈ జాతర దాదాపు 200 సంవత్సరముల నుండి జరుగుతున్నాయి. ఈ జాతర ఇక్కడ ప్రతి సంవత్సరము త్రినేత్ర ఆంజనేయ స్వామి వారి విగ్రహ స్థాపన జరిగిన రోజు కాబట్టి ఇక్కడ సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున జాతర మరియు ఆలయ ప్రాంగణంలో ఉన్న గ్రౌండ్లో ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న భక్తులు కానీ వీలు అయిన వారు కానీ తమ కుటుంబంతో వచ్చి ఈ త్రినేత్ర ఆంజనేయుని దర్శించుకొని సంతోషంగా గడపగలరు. స్వామి, ఇప్పుడు జరుగుతున్న జాతర ప్రత్యేకత ఏంది? అది ఎందుకు మొదలైంది? ఎప్పుడు మొదలైంది? ఎన్ని సంవత్సరాల నుండి ఇది జరుగుతుంది? ఇది భక్తులను కొద్దిగా తెలియజేయండి. ఇందులో మేము 4 తరాల నుంచి పూజ చేస్తున్నాము. ఇది బీజేపీ 4 తరాల నుంచి మేము పూజ చేస్తున్నాము. అలా ఇది స్థాపన ఆంజనేయ స్వామి దేవ స్థాపన అయిన తర్వాత జాతర ఆ రోజు రథయాత్ర జరుగుతుంది. స్థాపన దివసం అంటే 2 రోజులు జాతర. ఫస్ట్ రోజు రథోత్సవం, ద్వితీయ రోజు మళ్ళా చక్ర తీర్థం. అది సాయంకాలం జరుగుతుంది. చక్ర తీర్థం అయిన తర్వాత సమాపనం అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుండి ఈ జాతర జరుగుతుంది స్వామి? 4 తరాలు అయింది. అంటే 200 సంవత్సరాల నుంచి జాతర జరుగుతుంది. స్థాపన మహోత్సవం, విగ్రహం స్థాపన చేసిన తర్వాత ఇది ఉత్సవం జరుగుతుంది. ఆ తిథి వైశాఖ బహుళ ద్వితీయ అని వస్తుంది. ఆ ద్వితీయ నాడు స్థాపన మూర్తి స్థాపనం అయింది. దానివల్ల రథోత్సవం కూడా ఆ రోజు జరుగుతుంది. హనుమ జయంతి దాని ముందు చైత్ర మాసంలో వస్తుంది. పౌర్ణిమ చైత్ర మాసం ఆ రోజు జయంతి కూడా జరుగుతుంది. Thank you.
బస్సు వల్ల బాగుంది.